ఫ్రెండ్స్ మరిన్ని టెక్నాలజీ అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే కనబడే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీనివల్ల మా ఛానల్ అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మహేష్, మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉంది. ఇలాగే సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి, ఇలాగే మీ అందరి సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి. మీకు లేటెస్ట్ అప్డేట్ న్యూస్ గురించి వివరాలు చెప్తూ ఉంటాను. ఇంతవరకు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన కనబడే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దీనివల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో అప్డేట్స్ మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇవాళ వీడియో గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఇవాళ వీడియోలో మనకి న్యూ ఇయర్ ఆఫర్గా ఆడపిల్ల పుట్టిన వాళ్ళకి 5 లక్షలు అకౌంట్లో అయితే పడబోతున్నాయి. ఈ ఆఫర్ గురించి తెలుసుకుందాం. ఇంతవరకు వీడియో లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకోండి, అలాగే వీడియో గురించి మన ఛానల్ గురించి ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ ఆఫర్ ఏంటంటే, న్యూ ఇయర్ ఆఫర్గా మనకి ఎవరికైనా జనవరి 1న అమ్మాయి పుడితే 5 లక్షల రూపాయలు నజరానా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూసుకోండి, మీకు ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తాను ఒకసారి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ప్రస్తుతం ప్రెగ్నెంట్గా ఉండి లేదా 2-3 రోజుల్లో డెలివరీ అయ్యే వాళ్ళకి బెంగళూరు మేయర్ బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు. జనవరి 1న ఎవరైనా అమ్మాయి కనుక జన్మకి ఇస్తే వారికి 5 లక్షల రూపాయల వరకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. గత ఏడాది కూడా ఇలాగే ఆఫర్ అయితే తీసుకుని వచ్చారు, 5 లక్షలు పింక్ బేబీ పథకం అని పెట్టి తీసుకుని వచ్చారు. ఇప్పుడు కూడా ఈ పింక్ బేబీ పథకాన్ని అమల్లోకి తెచ్చి 1వ తేదీన పుట్టిన వాళ్ళందరికీ 5 లక్షల రూపాయలు నజరానా ఇవ్వబోతున్నారు. ఈ పథకం గురించి బెంగళూరులో ఉన్నటువంటి బీబీఎంపీ పరిధిలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టిన చిన్నారులకు మాత్రమే వర్తిస్తుందని చెప్పారు ఆ నగర మేయర్ గంగాంబిక అనే ఆమె. సో ప్రభుత్వం అందించే ఈ పారితోషికాన్ని పిల్లల పేరు మీదనే ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తారు వాళ్ళు, బయటికి పేరెంట్స్కి అయితే ఇవ్వరు. సో ఆడపిల్లలను చంపేస్తున్నటువంటి ఈ రోజుల్లో ఆడపిల్లను కాపాడుకోవడానికి ఈ స్కీమ్స్ అయితే పెట్టి వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉన్నారు ఆడపిల్లలకు సేఫ్టీ కలిగించడానికి. ఈ సంవత్సరం కొత్తగా 1వ తేదీన పుట్టిన వారికే కాకుండా 2వ తారీఖు కూడా పుట్టిన వాళ్ళకి ఈ పథకాన్ని అమలు చేస్తామని అయితే స్పష్టం చేశారు వాళ్ళు. ఈ ఆఫర్, ఈ పథకాలు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా రావాలనుకునే వాళ్ళు మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, అలాగే మీరు ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి అందరికీ తెలిసినట్టుగా. సో ఈ రోజు మేనేజర్ వాచింగ్ మై టెక్ ఇన్ తెలుగు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.